రోజురోజుకి స్త్రీలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని సబ్ జడ్జ్ కుష ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాలంటే ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరీంనగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వరక్ష లాంచింగ్ డే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ జడ్జ్ కుష, ఏసీపీ రామారావులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వరక్ష కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈరోజు చేసుకోవడానికి కావాల్సింది అక్కడ చెప్పిన సహకారాలు, అట్రాసిటీ, ట్రాఫికింగ్ ఎట్లాంటి ఎన్నో జరుగుతున్నా అని మీకు తెలుసు. కొన్ని చదువుతా ఉన్నారు, కొన్ని తెలియకుండా ఉండొచ్చు, అవి మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి జరగకుండా ఉండాలని మనం ఏ విధంగా రక్షడానికి ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి స్టేట్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్స్ రావడం జరిగింది. ఆ విధంగా అంతటి కూడా స్వరక్ష అంటే అనేది మనకు తెలుసు, మన తల్లి పెద్దవాళ్ళు చెప్పి అలాంటి కాకుండా ఈ విధంగా చాలా. రోజురోజుకు స్త్రీలపై జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు సబ్ జడ్జ్ కుష. మహిళల్లో అవగాహన కలిగించేందుకు స్వరక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మానవ అక్రమ రవాణా ఎలా జరుగుతుందో మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సురక్ష లాంచింగ్ డే సందర్భంగా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున సెక్రటరీగా ఆహ్వానించినందుకు ముఖ్యంగా కాలేజీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి స్త్రీలు అమ్మాయిలు ఏ విధంగా లైంగిక వేధానికి గురి అవుతున్నారు అనేది ఈ లాంచింగ్ డే ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ ప్రోగ్రాం చేపట్టినారు. మొత్తం స్టేట్లో కానీ నేషనల్ యావత్ భారతదేశంలో కూడా ఈ ప్రోగ్రాం చేపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు ఏ విధంగా లొంగ తీసుకుంటున్నారు, ఏ విధంగా ట్రాఫికింగ్ జరిగిపోతున్నారు అని చెప్పేసి అక్రమ రవాణా జరుగుతున్నారని చెప్పి కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమం వాళ్ళ ద్వారా చాలా వాళ్ళకు తెలిసి ఉంటుంది. మరి అదేవిధంగా మనం రోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మనకు స్త్రీల మీద లైంగిక వేధింపులు చాలా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎంతైనా అవసరం అని చెప్పేసి మరి అందరూ కూడా ముందుకు రావాలా, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని చట్టాలు కూడా పిల్లలకు తెలిసినట్లయితే మరి ఏ విధంగా రక్షింపబడతారో, ఏ విధంగా రక్షించకల్పడతారో, సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి న్యాయ విజ్ఞాన ద్వారా మేము కూడా ప్రతి నెలలో కూడా 2-3 కార్యక్రమం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం ప్రతి స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీ లెవెల్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరము భిన్నమైంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ప్రతి నెల 3వ శనివారము ఇది జరపడం చాలా మంచిది.